హలో అండి, నేను డాక్టర్ జ్యోతి మాట్లాడుతున్నాను, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. సో ఇప్పుడు మనకి కపుల్స్ వచ్చేటప్పుడు యూజువల్గా ఐవీఎఫ్ చేసుకునే ముందు దే ఆస్క్ దిస్ వెరీ కామన్ క్వశ్చన్ అన్నమాట, ఐవీఎఫ్ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారా అనేది. సో యాజ్ అంటే పేషెంట్ వాళ్ళు కంపల్సరీ ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత బేబీని తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో వస్తారు. బట్ యాజ్ అ డాక్టర్ మనం వీ హ్యావ్ టు బి వెరీ ట్రూత్ అండ్ ట్రాన్స్పరెంట్ అనమాట. ఎందుకంటే ఐవీఎఫ్ అనేది సక్సెస్ ఈజ్ అరౌండ్ 50-60% అనమాట పర్ సైకిల్ అనేది. ఇది కూడా వేరీ అవుతుంది. సే సపోజ్ కండిషన్ ఇప్పుడు కపుల్స్ యంగ్ ఉన్నారనుకోండి, స్పర్మ్స్లో మైల్డ్ ప్రాబ్లం ఉంది, ప్లస్ లేడీస్లో కూడా ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు సక్సెస్ బికమ్ 60%, వెరీ గుడ్ సక్సెస్ అన్నట్టు. అదే ప్రాబ్లమ్ వెరీ ఏజ్ ఎక్కువ ఉండి స్పర్మ్స్ జీరో ఉండి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐవీఎఫ్లు కూడా సక్సెస్ కొంచెం తగ్గుతాయి. సో బీయింగ్ ట్రాన్స్పరెంట్ అండ్ టెల్లింగ్ టు దెమ్ ద ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐడియలీ మన దగ్గర ఒక 100 పేషెంట్స్ని ఐవీఎఫ్కి పోస్ట్ చేస్తే 60%కి ఫస్ట్ సైకిల్లో ప్రెగ్నెన్సీ వస్తాయి అన్నమాట. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ నంబర్ వచ్చే అంటే 40% ఎవరెవరికి కాలేదో సెకండ్ సైకిల్లో కొందరికి, ఒక 20% మిగిలిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఐడియలీ ఫస్ట్ 3 IVF ఆర్ ద బెస్ట్ 3 IVF అనేది. ఒక 100 పేషెంట్లో 90% వరకు ఈ 3 IVF లో బేబీని తీసుకొని వెళ్తారనమాట. సో కంపల్సరీ వాళ్ళ జర్నీ ఒక డాక్టర్గా వాళ్ళ ఈ ఐవీఎఫ్ చేసేటప్పుడు వాళ్ళకు ఉన్న వెయిటింగ్ ఇష్యూస్, మళ్ళీ వాళ్ళ జర్నీని వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ కంఫర్టబుల్ అండి. సో దట్ అన్నెసెసరీ వెయిటింగ్ పీరియడ్ తగ్గించటము అండ్ ఆల్సో వాళ్ళకు ఉన్న మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్స్ ఇవ్వటము, ఇవన్నీ చేస్తే వాట్ హ్యాపెన్స్ ఈజ్ పేషెంట్ ఆల్సో విల్ అండర్స్టాండ్. అంటే ఈ ట్రీట్మెంట్ వల్ల కంపల్సరీ మనకి ఉన్న ప్రాబ్లమ్స్ని డాక్టర్ సరిగా చూసి అవసరం ఉన్న ట్రీట్మెంట్ వీఆర్ ప్లానింగ్ అన్నట్టు. అఫ్కోర్స్ అండి, కరెక్ట్గా పద్ధతిగా చేసి మంచి ల్యాబ్ అంటే ఎంబ్రియాలజిస్ట్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ ద క్లినిషియన్, మనం ఎగ్ తీసి స్పర్మ్స్ తీసి ఎంబ్రియాలజిస్ట్ ఇస్తే వాళ్ళు దాన్ని కలపాలి. సో ఎంబ్రియాలజీ ల్యాబ్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ అండి ఐవీఎఫ్లో. ఇవన్నీ టీమ్ వర్క్, కోఆర్డినేషన్ అన్నీ బాగున్న సెంటర్స్లో డెఫినెట్లీ బయట అంటే ఇండియాలో కాకుండా బయటకు వెళ్ళి కపుల్స్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది అవసరం లేదన్నమాట. ఈ మన కంట్రీలోనే వీ కెన్ డెఫినెట్లీ గివ్ అ వెరీ గుడ్ సక్సెస్ రేట్, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్నట్టు. ఆ సక్సెస్ రేట్ మనం చేసుకోవచ్చు అండి.